విశాఖపట్నం జిల్లాలో అచ్యుతాపురం గ్రామంలో వరకట్న వేధింపులతో నిండు గర్భిణీ స్త్రీ మృతి. వివరాల్లోకి వెళ్తే, అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురం గ్రామానికి చెందిన కండిపల్లి ఆదర్శ్ ప్రేమ వివాహం చేసుకుని పెళ్ళైన 3 నెలలకే వరకట్న వేధింపులతో అత్త, మామ మరియు భర్త వేధింపులతో అన్యాయంగా చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే, ఎం జగన్నాథపురం గ్రామానికి చెందిన కండిపల్లి చిరంజీవి ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కానుగా 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అయితే మిగిలిన డబ్బుల కోసం భర్త, అత్తమామలు మానసికంగా, శారీరకంగా రోజు వేధిస్తూ ఉండేవారు. అదేవిధంగా నిన్న రాత్రి ఘర్షణ జరగగా అందరం భోజనం చేసి పడుకున్నారు. ఉదయం లేచి చూడగానే ఆదిలక్ష్మి కుక్కానికి వేలాడుతూ మెగజీవిగా కనిపించింది. ఈ విషయం ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులకు తెలిసి ఈ హత్య భర్త చేసి ఉంటాడని, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలిపారు. అత్తమామలు పరారీలో ఉండగా కండిపల్లి చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుగుతుంది. పోస్టుమార్టం తర్వాత కేసుని వేగవంతం చేస్తామని సీఐ విజయనాథ్ తెలిపారు. అంతేకాక ఆదిలక్ష్మి ప్రస్తుతం నిండు గర్భిణీ స్త్రీ అని ప్రజలు విచారణ వ్యక్తం చేశారు. రోజు వెళ్ళి పిల్లని శాండల్ కొనివ్వడం అనగలగా అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత టార్చర్ పెట్టేసి రోజు కొట్టేసేవాడు అండి. నిలబడి తలగా గోడ పెట్టి గుద్దిచ్చేయడం, తర్వాత ఏమని అనుమానించి నేర్పని ఎవరైనా మాట్లాడితే రొంకెలు కట్టివాడు అంటండి. పెళ్ళి ఫుల్ టార్చర్ పెట్టి రోజు కొట్టి పెళ్ళి 81 రోజు అవుతుందండి. పాప గర్భిణీ అండి, 3 నెలలు. అమ్మాయి అరేంజ్డ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ దానికి రీజన్ ఏంటంటే అమ్మాయి జూన్ 1 మ్యారేజ్ అయింది, 2 మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు. ఇంతకుముందు మే 1 మ్యారేజ్ అయింది. ఇంతకుముందు దాదాపు 2 లాక్స్ కట్నం ఇచ్చారు, ఇంకొక 1 లాక్ కట్నం ఇవ్వాలి, ఒక 1/2 ఎకర్ ల్యాండ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అలిగేషన్. అందులో అమ్మాయిని నిన్న కూడా సాయంత్రం కొట్టాడని, అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించాడని చెప్పేసి ఆయన మీద, మేనత్త మీద, మదర్ మీద, ఇంకొక మేనత్త, మొత్తం 4 మీద కలిసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకున్నాము. అనకాపల్లి డిఎస్పీ గారు ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ప్రస్తుతం అయితే అమ్మాయి మీద ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. చూసే బాడీ ప్రకారం చూసుకుంటే ఈయన కొట్టడం కూడా నిజం, అలాగే అట్ ది సేమ్ టైం అమ్మాయి సూసైడ్ చేసుకోవడం. సార్ తల్లిదండ్రులు చంపారు హెరాస్ అని చెప్పండి. తల్లిదండ్రులు చంపారు రిపోర్ట్లు, అలాగే రిపోర్ట్లో సూసైడ్ చేసుకున్నారని ఇచ్చారు. రిపోర్ట్ ప్రకారం అది సూసైడ్ కూడా మాకు కూడా ఐడియా ఉంది కదా, సీనియర్ ఆఫీసర్ నుంచి అంటే వెళ్తలకి హెరాస్మెంట్ ఉంది. అందులో పెద్ద ఇదేమి ఉండదు, మర్డర్ కేసు ఉంది, ఇది 304B అంటే ఇది డౌరీ డెత్ కేసు అవుతుంది. పనిష్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళతలకి హెరాస్మెంట్ పట్టుకోలేక ఈవిడ సూసైడ్ చేసుకుంది. ఆవిడ ఒంటి మీద ఉన్న దెబ్బలు కూడా చూసి నేను సాయంత్రం కొట్టడం కూడా నిజం అని చెప్పేసి వాళ్ళు తోటి కూడా చెప్పారు. కేసు డిఎస్పీ అనకాపల్లి KV రమణ సార్ ఇన్వెస్టిగేట్ చేస్తారు.